ఇంత బాగా ఉంది, కాఫీలు టీలు తాగడం మాత్రం మేము వదలలేం బాబు, ఏదో ఒకటి చెప్తాం. ఎందుకంటే ఐ హ్యాడ్ లాస్ట్ 15 ఇయర్స్ చాలా మంది అన్నీ చేస్తున్నాం సార్, కానీ హెచ్బిఎంసి తగ్గట్లేదు. ఆ మాట మాత్రం చెప్పదు, ఒక కాఫీ చివరిలో తగ్గదు, ఒక్క కాఫీ సార్, ఒక్క కాఫీ తాగని సార్, ఒక్కటి చాయ్ నీతో క్యా కరే భయం. దానికి తోడు చాయ్ పే చర్చ, చాయ్ పే చర్చ అంత పేపర్లన్నీ రాస్తూనే ఉన్నాయి. ఆయన పాపం ఏదో చాయ్ చేసుకొని అమ్ముకున్నాడు ప్రైమ్ మినిస్టర్. నేను అందరూ చాయ్ పే అందరూ చాయ్ తాగుతూనే ఉన్నారు. ఈ చాయ్లు కాఫీలు తాగే మన కొండలన్నీ నాశనం అయిపోయి, ఈ చాయ్ ఎస్టేట్లు కాఫీ ఎస్టేట్లు ఎక్కడ చూసినా కొండ చర్యల్లో వేల 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 చదరపు కిలోమీటర్లు. బికాస్ యువర్ ఆల్ డ్రింకింగ్ కాఫీ అండ్ టీ. సో మీరందరూ కాఫీలు టీలు తాగటం ఆపచేస్తే మన జీవనదులు మళ్ళా సరాగంగా సక్రియంగా పారుతాయి. మనం ఏ డ్యాములు కట్టాల్సిన పని లేదు, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం లేదు, అందరూ కాఫీలు టీ తప్పితే చాలు. ఆయన నాకు చాలా ఆప్తుడు, సక్రియంగా అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన మీద జోకులు వేస్తున్నారు. అందరు ఇరిగేషన్ మినిస్టర్ల మీద, ఇరిగేషన్ ఇంజనీర్ల మీద నేను ఈ జోకులు పెట్టదు. ఆయన నా అదృష్టం కొద్ది ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి కొద్దిగా జోకులు వేసుకుంటూ ఉంటాను. ఇట్స్ వెరీ సింపుల్ నౌ. ఇంతవరకు మనకు దారి లేదు, పర్యాయం కనిపించలేదు, ఇప్పుడు కనిపించింది. ఎంతవరకు కనిపించిందంటే మొత్తం ప్రపంచానికే మనము ఈ అద్భుతమైన ఆరోగ్య రహదారిని పరిచి, రండి మీరు చేయాల్సింది అయితే ఈ దారిలో నడవండి అని చెప్పేంత వరకు గడిచిన 15 సంవత్సరాల్లో మా అనుభవంలో ఎంతోమంది ఆరోగ్యం వైపు నడుస్తున్నారు.